గవర్నర్ తమిళసై గారు ఒక రాజ్యాంగేతర శక్తిగా తయారై తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే పనిలో నిమగ్నమై ఉన్నది. ఇవాళ రాజ్భవన్ను ఒక భారతీయ జనతా పార్టీ కార్యాలయం మాదిరి చేసింది. ఎక్కడ చూడలేము మేము చరిత్రలో. మిమ్మల్ని ఎంత గౌరవించి మా ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యాన్ని అపవాసం చేయొద్దని చెప్పి మీరు ఎన్ని తప్పుడు పనులు బీజేపీ వాళ్ళు చెప్తే చేపిస్తుంటే ఉన్నటువంటి మీరు గవర్నర్ గారు ఉన్న ఆయన కడుపులో పెట్టుకొని ఓ సోదరి కంటే ఎక్కువ గౌరవించి చేస్తుంటే ప్రతిదానికి. ఇలా తెలంగాణ ప్రభుత్వంలో నిన్న మీరు ఏం మాట్లాడారు, తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏ అభివృద్ధి కార్యక్రమం చెప్పకుండా బీజేపీ పార్టీ మనిషిగా మోడీ ప్రభుత్వ కార్యక్రమాలు అది ఇదని చెప్పి నువ్వు తెలంగాణ కించపరిచే విధంగా మాట్లాడినావు. ఇక్కడ భవనాలు అవసరం లేదా? మాలాంటి పేద వర్గాలు ఉండేటందుకు మరి ఇక్కడ కలెక్టరేట్లు కానీ లేకపోతే సచివాలయం కానీ మరి అయ్యాలి నీ రాజభవనే వద్దనుకుంటే నువ్వు ఆడుండేదానివి. ఇవన్నీ తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడతావు. తర్వాత అదేది వెళ్ళి పాండిచ్చేరి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడతావు, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతావు. అసలు నువ్వు ఒక గవర్నర్గా ఉన్నావా? ఓ రాజ్యాంగేతర శక్తిగా తయారై బీజేపీ వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ నువ్వు మాట్లాడుతున్నావు. మేము ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా హర్ట్ అవుతున్నారు నీ మాటలు చూసి నీ పద్ధతులు చూసి. అందుకని ఇప్పటికైనా గవర్నర్ గారికి నేను పార్లమెంట్ సభ్యునిగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు రాజ్యాంగాన్ని చూడండి, రాజ్యాంగంతో వచ్చినటువంటి వ్యక్తిగా మీరు ప్రవర్తించండి తప్ప ఓ పార్టీ ప్రతినిధిగా ప్రవర్తిస్తే తెలంగాణ ప్రజలు సహించరని చెప్పి చెప్తున్నాం. గతంలో కూడా ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి విధంగా మరి ఆయన రామ్లాల్ కంటే అధ్వానంగా అవుతుంది నీ పరిస్థితి అర్థం చేసుకోవాలని చెప్పి మేము హెచ్చరించాం.